లేచి నిలబడమ్మా. ఈ తల్లి అయితే ఎక్కడో హాస్పిటల్లో కూడా ఆపరేషన్ చేసుకుంది, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంది, కన్నులగా ఉంటుంది. ఇక పక్షవాతం వచ్చేసింది ఆవిడికి, కళ్ళు కనబడతలేదు, థైరాయిడ్ ఒక జబ్బు కాదు రెండు జబ్బులు కాదు అన్ని జబ్బులు ఉన్నాయి. ఆ పెద్ద ఆయన వాళ్ళిద్దరూ వచ్చారు, వాళ్ళ కూతురు ఆవిడికి తీసుకొచ్చింది శోభ దర్శనం. ఆమెకు చాలా వ్యాధులు ఉన్నాయి, చాలా రోగాలతో ఉన్నాయి. ఈ కన్ను కూడానండి, ఇక వాళ్ళు ఇచ్చారంటే ఓ ప్లాస్టిక్ ఇట్లా పెట్టి అదికెళ్తే అదికి ఉంటుందంట, ఇలా మూసుకుంటుందంట, లేకుంటే ఎట్లాగే కళ్ళు తీసుకుని ఉంటుంది. అమ్మా ఇప్పుడు ప్లాస్టర్ లేపుతున్నావా? వేయట్లేదా? ఏసయ్య నామములు అమేన్, హల్లెలూయా. ప్లాస్టర్ లేట్లేదా? అసలు బతుకుతాను అనుకున్నావా ఇప్పుడు వరకు? అసలు ఎంతమంది సాక్షి ఉన్నారు, కంటి నరాలు బయటకు వచ్చేసింది, గుడ్డు బయటకు వచ్చేసింది. నేను ప్రార్థన చేసిన కంటి నరాలు గుడ్డు బయటకు వచ్చి చచ్చిపడిపోయి కంటి నరాలు కట్ అయిపోయి కన్ను బయటకు వచ్చింది, నూరు పోతే బయటకు వచ్చేసింది అంట. వాళ్ళు నూరు పోసారంట కంట్లో, బయటకు వచ్చేస్తే అదే కన్ను మీద నేను చేసి ప్రార్థన చేస్తే లోపలికి వెళ్ళిపోయి నరాలు అతికిపోయి కంటి చూపు వచ్చింది. ఈరోజు కామినేని కూడా వెళ్ళాను అన్న హాస్పిటల్. దేనికి? బ్రెయిన్ కి ఏమో కామినేనులో అయిందా, కంటికి చూసారా ఎన్ని డబ్బులు ఖర్చు ఉంటే చెప్పండి. ఆ తల్లి ఎంతో ఆనందంగా భర్త భార్య ఇద్దరు హ్యాపీగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. రోజు రావద్దని చెప్పా, ఆళ్ళే వస్తున్నారు వాళ్ళ ఆశతో, ఆళ్ళే వస్తున్నారు. నేను రావద్దనే చెప్తా, నేనేం చేపెట్టుకోలే నీకు కదా, చేపెట్టుకున్నానా? చేపెట్టుకోలే, కన్ను లేదు చేయబెట్టలేదు, ముక్కు మీద చేయబెట్టలేదు, తలకేమీ చేయబెట్టలే, తగ్గిపోద్ది అంతే. చిన్న ప్రార్థన చేస్తుంది, అద్భుతం. స్పాట్లో జరిగిందమ్మా, చాలా రోజుల తర్వాత జరిగిందా? ఎట్లా జరిగింది? ఒకరోజా ఏమన్నా రెండు రోజులా? అప్పటికప్పుడేనా? అప్పటికప్పుడే కన్ను నరాలు, ఇంకా థైరాయిడ్ కూడా వెళ్ళిపోయిందని చెప్పాను. టాబ్లెట్ వేసుకుంటున్నావా? గోళీలు వింటున్నావా? చెప్పండి. ఇప్పుడు ఎంత నీట్గా ఆ కంటి చూపు, మాట కూడా రాలే, మాట కూడా రాలే, మాట వచ్చే, చూపు వచ్చే, బ్రెయిన్ మంచి పనిచేసే, కాలు చెయ్యి పనిచేసే, ఎవరండి మనకి? ఎదురు టీవీ ద్వారా మరి మధ్యాహ్న సమయంలో చూస్తున్నప్పుడు మరి అయ్యగారి యొక్క ప్రోగ్రాం నేను చూశాను. మరి అయ్యగారు చేసినటువంటి అద్భుత కార్యాలు మనకు అక్కడ టీవీలో చూపిస్తూ మరి ఆయన వాక్య పరిచర్య విన్న తర్వాత మరి నేనైతే ఎంతో బాధలు, మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి 2007 నుంచి మేము ఎంతో బాధలు ఉన్నాము. మా ఫాదర్ గారు చనిపోయిన తర్వాత మరి మాకు వచ్చిన ల్యాండ్ ఇష్యూలో మరి మాకు చేతబడి మంత్రాలు అవన్నీ చేసినారు. మరి అవి మేము అనుభవిస్తూ ఇంకా దేవుడి సన్నిధికి మరి వస్తున్నాం వెళ్తున్నాం, కానీ స్వస్థత మాకు దొరకలేదు. నేను అనుకున్న ఈ టీవీలో చూసినప్పుడు దేవుడు మరి చేతబడి మంత్రతంత్ర శక్తుల నుంచి విడిపింపబడతారు, మీరు ఏది ఉన్నప్పటికీ ఇక్కడ రండి అని అయ్యగారు నాకు అంటే ఆ ప్రోగ్రాంలో ఆయన బలంగా చెప్పిందనమాట. ఇంకా నేను అప్పుడు అనుకున్న ఈ స్థలానికి వెళ్ళాలని మరి అట్లా మరి నిర్ణయించుకొని ఒక శనివారం రోజు మరి ఇక్కడ ఈ యొక్క స్థలానికి మేము వచ్చినాను. మరి అయ్యగారి ద్వారా ప్రార్థన చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నేను ఇక్కడ వచ్చినాను. ముఖ్యంగా మా అమ్మ అప్పుడు చాలా బాగాలేదు. ఆమె 2017లో ఆమె కింద పడి ఆపరేషన్ అయింది. మళ్ళీ తిరిగి 2019లో మళ్ళీ అది ఏం ఇన్ఫెక్షన్ వచ్చిందే ఏమో, కాలు మళ్ళీ వాపు వచ్చి రెడ్డిష్గా అయిపోయి ఒక మన మొక్కల కింద నుంచి అరికాలు వరకు రెడ్గా అయిపోయింది. మందులు వాడుతున్నాము, తగ్గట్లేదు ఆమెకు. అయితే నేను అనుకున్న అమ్మను కోసమన్నా పిలిపించి ప్రేయర్ చేయించాలని, ఇంకా మా నిమిత్తం కూడా మా మేము కూడా చేయించుకోవాలని ఆశతో మరి అయ్యగారిని ఒక దినాన మేము అక్కడ అయ్యగారిని మేము పిలిచినాము. మరి అక్కడ అయ్యగారు వచ్చి చూసి మరి ప్రార్థన చేసిండ్రు. మరి అయ్యగారు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిండో అమ్మ కాలు మొత్తం హీల్ అయిపోయింది. ఆ రెడ్నెస్ అంతా పోయి, ఆ నొప్పంతా పోయి ఆమె మంచిగా నడుస్తుంది. అంతకుముందు నడవట్లేదు ఆమె. అప్పుడు నేనేమనుకున్నా అంటే వీళ్ళు స్పాన్సర్ అడిగితే నేను ఎట్లా ఫీల్ అయినా, నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, అసలు మనం డాక్టర్స్ ఇచ్చేదానికంటే కూడా మనం ఇంకెంత ఇచ్చినా కూడా అంటే తక్కువనే కదా. దేవుడు ఎంత కార్యం, ఆయన ఉచితమైన కార్యము మా ఎడల చేసిండు. మరి అయ్యగారు కూడా ఎందుకు అడుగుతుంది అంటే అప్పుడు నేను గ్రహించిన టీవీలో ఊరికనే రావట్లేదు ఇది, నాకు తెలియదు టీవీలో ఎన్ని డబ్బులు అవుతాయో అని కూడా తెలియదు అప్పుడు. కానీ లక్షల లక్షల డబ్బులు అవుతున్నాయని తర్వాత నేను ఇక్కడ వచ్చి ఇక్కడ నేను ఈ ప్రేయర్స్ అంతా అటెండ్ చేస్తూ మరి నేను వచ్చినప్పుడు అప్పుడు నేను గ్రహించిన ఈ డబ్బులు ఎందుకు ఇంతగానో, అంటే ఒక స్పాన్సర్ చేయమని ఎందుకు అడిగారు అనేది అప్పుడు నేను నాకు అవగాహన వచ్చింది. నిజమే మరి ఇక్కడ చేస్తున్న పరిచర్య చాలా గొప్పది, మరి టీవీలో రావాలంటే కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని నేను గ్రహించిన.
మరి దేవుడు గొప్ప మేలు చేసిండు అమ్మ విషయంలో. మళ్ళీ అప్పటి నుంచి మరి మొన్నటి వరకు ఆమె 80 ఏండ్లు పైన ఉంటుంది. ఆమె మంచిగా నడిచి ఒకతే తన పనులు ఆమె చేసుకుంటుండేది. మరి ఆ గొప్ప కార్యము మరి అమ్మ ఎడల జరిగించుండు, మా ఎడల కూడా, నా ఎడల కూడా. మరి నేనెంతో కళల ద్వారా పీడింపబడి మరి అమావాస అష్టమి పుణ్యాలకు మరి ఎంతో నేను కళలు వచ్చి మరి ఇంట్లో ఏదో రకమైన గొడవలు, మరి ఏదో రకమైన మానసికంగా కానీ శారీరక బాధలతో నేను అనుభవించేదాన్ని. మరి ఎప్పుడైతే ఈ సంఘానికి నేను నడిపింపబడ్డానో మరి ఇప్పుడు ఏప్రిల్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది, నాకు ఎలాంటి మరి బాధ లేకుండా మరి ఎలాంటి అలాంటి దుష్టుని ప్రభావం అంతా మరి నా అలనాడు దేవుడు చేసిన కార్యాలు మరి ఈనాడు మనం అయ్యగారు చేస్తున్న దాంట్లో నేనైతే చూస్తున్నాను. మరి ఆ యొక్క మరి ప్రార్థనల ద్వారా మరి విడిపింపబడి ఎంతో ఆరోగ్యంగా మంచుకున్నాము. మరి మా కుటుంబం అంతా కూడా ఎంతో ఇప్పుడు సమాధానంగా ఉన్నది. మరి అయ్యగారు చేసిన ఈ ప్రార్థనలు అనేకులు మరి స్వస్థపరచబడుతున్నారు. మరి అంత గొప్ప కార్యము నిన్న నేడు నిరంతరము దేవుడు ఒక్క రీతిగానే ఉన్నాడని మరి అయ్యగారి ద్వారా మరి రుజువుపరుస్తున్నాడని నేను నమ్ముచు. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని మనవి చేస్తున్నాం. అర్థమైందా? ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకు అంగీకరించి ఆయన బాప్తిసం పొంది సంఘంలో చక్కగా క్రమశిక్షణ ఉంటే వాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు తెలుసా? పరదేశి. అది అది మన ఆత్మలకు చాలా విశ్రాంతి స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మకు విశ్రాంతి స్థలము, అక్కడ నెమ్మది పొందుకుంటాం. అక్కడ ఆ ఇక్కడ ఆ యొక్క పరదేశిలో ఏముంటాయి తెలుసా? అన్ని పండ్ల చెట్లే. హల్లెలూయా. ఆ అన్ని పండ్ల చెట్లు నేను పరదేశం చూశాను నా దర్శనంలో. మన చెట్లకి ఇంత ఉండవు, అవి చాలా పెద్దగా ఉంటాయి. ఆ పరదేశంలో మనం ఉండి యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన సంఘాన్ని పరలోకానికి తీసుకువెళ్ళిపోయే వరకు కూడా మనందరూ కూడా విశ్రాంతి పొందే ఒక స్థలము, దాన్ని పరదేశి. ఒకరోజు నేను కూడా మరణిస్తా ఈ భూమిలో. ప్రతి ఒక్కరూ మరణించవలసిందే, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. చూడండి, బైబిల్లో హనోక్ అనే ఒక వ్యక్తి మరణం లేకుండగా అతను దేవునితో నడిచి ప్రభుతో కూడా పరలోకానికి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏలియా, అబ్బా చాలా గొప్ప గొప్ప ప్రవక్త అండి ఆయన. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఏలియా చాలా రోషం కలిగిన వాడు, దేవుని కొరకు రోషం కలిగిన వాడు. వివాహం చేసుకోలేదు ఆయనకి, అసలు ఎవరి తలో ఎవరి తండ్రో లేదో. ప్రియులారా గమనించండి, దేవుని కొరకు ఆయన గొంగళి ధరించి రోషం కలిగి బ్రతికిన వ్యక్తి ఏలియా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నాడు దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాల, ఉంటే వెచ్చగా ఉండాలా అని ఉంది బైబిల్లో. గృహాలు కట్టుకుంటానుకో, బంగారాలు సంపాదించుకుంటాకో, కార్లు కొనుక్కుంటాకో, భూములు కొనుక్కుంటాకో, ఆస్తి సంపాదించుకుంటాకో యేసు ప్రభు నమ్మకవద్దు. దేవుని కొరకు జీవించడానికి, బ్రతకటానికి ప్రభు నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్న ప్రతి వారికి పరలోకం ఖచ్చితంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. పరలోకం మన అంతఃపురం. ఆమేన్. తెలుసా, పరలోకం లోకములు ఎంతమంది ఉన్నా ఎన్నున్న అన్ని సున్నా. నా ప్రియులారు గమనించండి, ఈరోజు నాడు నీకు రక్షణ ఉందా? బాప్తిస్మ పొందుకున్నావా? దేవుని రాజ్యంలో దేవుని కుటుంబంలో సభ్యుడిగా ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకో. ఈరోజు ఏ చిన్న పాపమైనా నువ్వు చేస్తే అది నిన్ను దేవుని దగ్గరికి రానివ్వదు. సహోదరుడా, నువ్వెన్ని చేసారా దేవుడి దగ్గర రాను? దేవుని దగ్గరికి రావటానికి, దేవుని దగ్గర రావటానికి నీ హృదయం కడుగు, శుభ్రపరచుకో. దేవుని హృదయానుసారుడు దావీదు, దావీదుని గురించి ప్రభువే సెలవిచ్చాడు. ఆయన ఒక పాపం చేసినప్పుడు, ఒక పాపం చేసి ఆయన ఒక మర్డర్ చేసినప్పుడు వెంటనే
ఆయన చాలా శోధనలో పడిపోయాడు. 51వ కీర్తనలో ఒక ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను పాపిని, దేవా నీ కృప చెప్పు నన్ను కరుణింపుము, నీ కృప చేత నన్ను కరుణించు, నీ బాహు నీ వాచల్య బాహుల్యము చెప్పున, వాచల్య బాహువుల చొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము, నా అతిక్రమాలు తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, హల్లెలూయా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, పవిత్రుడిగా చేయి. హిమము హిమము ఎంత తెల్లగా ఉంటుందో చూడండి, అంత తెల్లగా నన్ను మార్చయ్యా, నేను పవిత్రుని అగునట్లు నేను పవిత్రుని అడుగు, ఈ సోపుతో నా పాపము పరిహరింపుము, నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము, అంతేకాదు నీ ఆత్మ నాలో నుంచి తీసివేయకుము. ఈ రోజు నాడు ప్రియులారా, ఆత్మ లేకుండా చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తున్నారు. నీ ఆత్మ నా దగ్గరికి తీసివేయకు ప్రభువా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు ప్రభువా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, ఏంటమ్మా నీ రక్షణ ఆనందము, నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నాడు పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోతే, పరిశుద్ధాత్ముడు నీలోంచి వెళ్ళిపోతే, పరిశుద్ధాత్ముడు మన సంఘంలోంచి వెళ్ళిపోతే, పరిశుద్ధాత్ముడు సేవకుడు లేకుండా వెళ్ళిపోతే, ఈరోజు సంఘం అంతా ఒట్టిది ఎండిపోయినట్లుగా ఉంటుంది. సంఘంలో ఏముండదు. ఆత్మను కలిగి, ఆత్మాభిషేకాన్ని కలిగి, ఆత్మలో భారం కలిగిన వాడే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే ఇలాంటి భారము ఇలాంటి విశ్వాసము ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆత్మలో భారం, ఆత్మాభిషేకం, ఏ సేవకుడిలో ఆత్మాభిషేకం ఉంది, ఏ సేవకుడు దేవుడు వాడుకుంటున్నాడు మీరు గుర్తుపట్టుకోవాలి. ఈరోజు నాడు ఎంతో మంది నమ్మిస్తున్నారు మేము దేవుని సేవకులం అని చెప్పి, పెద్ద పెద్ద సౌండ్ సిస్టాలు, పెద్ద పెద్ద లైటింగ్లు, పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాలు, పెద్ద 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 స్టేజ్లో అక్కడ ఏసై ఉంటాడా చెప్పండి? ఏసై అవన్నీ చూసి వెళ్ళిపోతున్నారు జనాలు, ఆత్మను చూసి వెళ్ళట్లే, ఆత్మను చూసి వెళ్ళట్లే. జనాలు ఏం చేస్తున్నారు? పబ్లిక్ సిటీని చూసి వెళ్తున్నారు, ప్రభుని చూడట్లేదు, అక్కడ ఉన్న సేవకుడు చూడట్లేదు, ఆయన ఉన్నటువంటి జనంగాన్ని చూసి వెళ్తున్నారు. ఇవాళ సంఘాల్లోకి వెళ్ళిన చాలా మందిలో ఏంటో తెలుసా? పదవి వ్యామోహం. నాకు సెక్రటరీ ఇస్తావా, నాకు ట్రెజరీ ఇస్తావా, నాకు ప్రెసిడెంట్ ఇస్తావా, నాకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తావా అని అడుక్కుని సంఘాల్లో సభ్యత్వాల కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మ ఉందా ఇక్కడ? పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడా? ఈరోజు నాడు ప్రియులారా గమనించండి, ఎంతమంది బ్రతుకులు ఆత్మ లేకుండా జీవించేస్తున్నారో, ఎంతమంది ఆత్మ లేకుండా వ్యవహరిస్తున్నారో, ఆత్మ లేకుండా బ్రతుకుతున్నారో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ ద్వారా ఏం కార్యాలు జరుగుతున్నాయో నేను మీకు చెప్పేస్తాను. ప్రియులారా చూడండి, ఇవాళ పరిశుద్ధాత్మను గురించిన ఒక మాటను మీకు నేను చెప్తున్నాను. చూడండి పౌలు గారు, చూడ 19:7 తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా, తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను, పరిశుద్ధాత్మ వారి మీద వచ్చెను, అప్పుడు వారి భాషలతో మాట్లాడుటకును, భాషలతో మాట్లాడి ప్రవచించుటకును మొదలు పెట్టిరి, దానికి మొదలు పెట్టారు వారందరూ ఇంచుమించు పండేంద్రు పురుషులు. హల్లెలూయా. చూసారా ఈరోజు, ఈరోజు ఇలా కూర్చుంటున్నారు మీరు. ఈరోజు కొంతమంది ఏమిటారంటే, మా దగ్గర ఆయిల్ ఉంది నెత్తి మీద పోస్తారు, రండి రండి అంటే వెళ్ళిపోతున్నారు. నెత్తి మీద పోతే ఏమొస్తుందండి ఆయిల్? నెత్తి మీద పోతే భాషలు మాట్లాడతారా? పరిశుద్ధాత్మ చేతుందండి, పరిశుద్ధాత్మ చేత ఆయిల్ పోతే నెత్తి మీద తీసుకొచ్చి ఆయిల్ నెత్తి మీద పోతే వచ్చేద్దా? అతడు అభిషక్తుడై ఉండి అతడు మిమ్మల్ని అనౌన్స్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? హస్త నిక్షేపణ అభిషేకాలు చేయకూడదు. బైబిల్ కొన్ని పద్ధతులు ఉన్నాయి, అర్థమైందా? ఇవాళ విశ్వాసులందరికీ మీరు రెండమ్మా నూనెతో తైలాభిషేక ప్రార్థనలు నేను చెప్తే అలా మోసపోకండి, దానివల్ల మీకు లాభం లేదు. ఒకవేళ అభిషేకం తీసుకుంటావు, నువ్వు బూతులు మాట్లాడుతావు, దానికి నువ్వు మాట్లాడకుండా ఉంటావా? దేవుని సేవ చేసుకుంటా, ఎవరిని తిట్టకుండా, ఎవరు గొడవలు తీయకుండా మంచిగా ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకున్నావు కదా, ఇక అట్లాగే శుభార్త ప్రకటించు, అది నాకే కావాలి, ఇది నాకే కావాలంటావు. అందువలన మీలో దురాత్మలు ప్రవేశించేస్తున్నాయి చాలామందిలో, తెలుసా?
అందువల్ల కొంతమంది అబ్బో ఒళ్ళంతా దొరదలండి ఆ సంఘానికి 2-5 సంవత్సరాలు పెట్టి వెళ్తున్నా పచ్చో చేతపడలండి అని తిరుగుతున్నారు. కారణం ఇదే, కారణాలు ఇదే. ఎవడో ఎవడో నూనెతో నెత్తి మీద నూనె పోతానంటే వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయి ఆ నూనె పోపించేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాక ఇదవుతారు. అందువలన మీరు దురాత్మలతో వచ్చేసి ఎన్ని సంవత్సరాలైనా ఎంతమంది సేవకుల దగ్గర దురాత్మతో బాధపడుతూ చేతబడితో బాధపడుతూ ఒళ్ళంతా గోకుంటూ తలకాయ గోకుంటూ ఇంట్లో చిరాకు పడుకుంటూ గొడవలు ఆడుకుంటూ చేతబడలండి మైకు చేతబడలండి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి అభిషేకాలు తీసుకోవద్దండి దయచేసి. అవి నిజం కాదు, అది నిజం కాదు, అది అలాంటిది అభిషేకం నీకు అవసరంలే. నువ్వు ప్రార్థనకి వెళ్ళొచ్చు, రావచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా చాలా నిష్ఠగా ధైర్యంగా విశ్వాసంగా ఉండాలి. ఎలమడితే అలాగుంటే ఉపవాసముల ద్వారా సాతాను నీలో ప్రవేశించి అందుకే నేను ఉపవాసం ఉన్నా కానీ అన్ని శోధనలే, అన్ని బాధలే, అన్ని కష్టాలే. ఎందుకో తెలుసా? నీ ఉపవాసము పరిపూర్ణమైనది ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఉపవాసం బ్రదర్ ఏంటమ్మా అట్లయిపోయి ఉంటే ఏముంది బ్రదర్ ఇప్పటికీ ఉపవాసాలు కదా వస్తలేదు బ్రదర్ ఏంది యాక్షన్లో ఏం యాక్షన్లో ఇది ఎక్కడ నేర్చుకున్నావు బైబిల్ ఎక్కడ ఉంది యాక్షన్లో యాక్షన్లో ఉపవాసం ఉంటే ఓట్ నోట్లో నుంచి మాట రావట్లేదా ఉపవాసం ఉంటే ముఖం నల్లగా చిక్కుపోతుందా ఉపవాసం ఉంటే బలమంతా వెళ్ళిపోతుందా లేదండి ఎప్పుడైతే బాహ్య పురుషుడు శరీర పురుషుడు బలహీనుడైతాడు ఆత్మ పురుషుడు బలంగా ఉంటాడు శక్తిగా ఉంటాడు హల్లెలూయా 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 ఈరోజు ఉపవాసం నుండి నీరసమైపోయామండి మాకు అట్లా ఉందండి మాకు బీపీలు ఉన్నాయి మాకు షుగర్లు ఉన్నాయి మాకు కిడ్నీ ఏదో నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంటే ఉపవాసం ఉంటే నీ ముఖం ఎలాగ ఉంటుందంట చక్కగా మెరుస్తుందంట హల్లెలూయా హల్లెలూయా గమనించండి దేవుని గురించి చెప్తున్నా మన హృదయాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు మన జీవితాలు సమర్పించుకుని మనం ప్రార్థన చేస్తుంటే ఆ రూపాన్ని దేవుడే మనకిస్తాడు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఈరోజు అపొస్తలులు అదిగో అదిగో అక్కడ ఆయన మీద చేతులు ఉంచితే వాళ్ళు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేశారంట భాషలు మాట్లాడారు అలాగని ఎవరి మీద ఎవరంటే వాళ్ళతో చేతులు వేసుకోకండి అర్థమైందా కొంతమంది ఎవరికి ప్రార్థన చేసినా లైన్ కట్టేసి చేతులు వేసేసుకుంటారు నెత్తి మీద రెండమ్మ అందరికి ప్రార్థన చేస్తానని కొంతమంది అంటారు జాగ్రత్త ఎవరు ఎవరంటే వాళ్ళు మీ నెత్తి మీద చేసారా దరిద్రం మీకు పట్టినట్టే చాలామంది ఎట్లా ఉంటారంటే నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తారు కొంతమంది దూరం నెత్తి మీద చేసి ప్రార్థన చేసినప్పుడు చాలా అభిషిక్తుడై ఉండాలి ఎవడో ఎవడో వాడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి రండి ప్రార్థన చేద్దామని చెప్పేసి అందరికీ నెత్తి మీద చేస్తే ఆ ప్రభావాలు మీ మీదకి వచ్చేస్తాయి అంతేకాకుండా మీరు కూడా విశ్వాసులైన వారు ఎవరి మీద చేతులు వేసి ప్రార్థన చేయకూడదు నెత్తి మీద ఆళ్ళలో వ్యభిచారాత్మ ఉంటే నువ్వు వెళ్ళి వ్యభిచారం చేస్తావు మా దగ్గరికి చాలామంది అట్లాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి చెప్తున్నా వాడు దొంగడితే నువ్వు దొంగతనాల చేత వెళ్ళిపోతూ ఉంటావు ఆ స్పిరిట్లు దొంగతనం చేపిస్తాయి వ్యభిచారం చేపిస్తాయి తాగుబోతు వాడిని చేస్తాయి ఫిట్స్ వచ్చేటట్టుగా చేస్తాయి నడుములు నొప్పులు వచ్చేటట్టుగా చేస్తాయి కళ్ళు కనపడకుండా చేస్తాయి మనో సేవకుడు అంట ఎస్ఐ ఐఎస్ ఏదో రిటైర్డ్ అయ్యాడంట అయ్యా నేను వెళ్ళి ఒక గుడ్డోడికి ప్రార్థన చేస్తాను అయ్యా కళ్ళు మాస్కులు వచ్చేసి కనపడతాంటే ఆడిది ట్రాన్స్ఫర్ అయిపోయాలి ఆవిడ కూడా కనపడతాడంటే ఇద్దరు గుడ్డోళ్ళు అయిపోయారు గుడ్డోడికి ప్రార్థన చేసి ఇద్దరు గుడ్డోళ్ళు అయిపోయారు కృష్ణా జిల్లా ప్రియులారా గమనించండి ఐఎస్ఐ రిటైర్డ్ దేవుని సేవ ప్రియులారా గమనించండి గుడ్డివాడు చూపులు చూస్తున్నారు ఇక్కడ చప్పట్లు కొట్టండి గట్టిగా గుడ్డివాడు చూపు చూస్తున్నాడు ఒక ప్రార్థనతో దేవుడు కార్యం చేస్తున్నాడు కనుక ఈరోజు నాడు దేవుడు తన ఆత్మ ద్వారా స్వస్థతలు కూడా మీకు అనుగ్రహిస్తున్నాడు ఆమె ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ పొందుకోవడమే కాకుండా భాషలు మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఇదిగో అద్భుతాలు చేసే శక్తి కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు హల్లెలూయా భాషలు మాట్లాడటమే కాదు అద్భుతాలు చేయడమే కాదు నాయన అయ్యా ఒకవేళ భాషలు మాట్లాడి దాన్ని అర్థం కూడా చెప్పగలుగుతామంట పరిశుద్ధాత్మ ద్వారా ఆమేన్ హల్లెలూయా ఈరోజు మరి వీళ్ళంతా కూడా మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా ఎఫెసీ పట్టణంలో 19:7 అపొస్తలుల కార్యం 19:1 నుంచి మనం చదువుకుంటే ఇక్కడ పౌలు ఒక చక్కటి కార్యం జరిగించాడు ఇక్కడ చూడండి అపొస్తలుల కార్యము 19:1 నుంచి మనం చదువుకుందాం అపొల్లో కొరింథీయులో ఉన్నప్పుడు అపొల్లో
కొరింథులో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా పౌలు పై ప్రదేశమును సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు హల్లెలూయా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. చూసారా, ఈరోజు చాలా మంది సంఘాలు పరిశుద్ధాత్మ గురించే బోధించట్లేదు. ఇక భాషలు, ప్రవచనాలు, దర్శనాలు ఇంకెక్కడ దాచిన్నావు చూడండి, మన బ్రతుకులు అట్లయిపోయినాయి. పరిశుద్ధాత్మను దూషించకూడదని బైబిల్లో ఉంది. యేసును దూషించిన పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వాడికి పాప క్షమాపణ లేదు. ప్రియులారా, ఈరోజు సంఘములు కాపురి ఆత్మాభిషేకంతో నింపబడితే ఆయన చేతులు ఉంచగానే మీరందరూ రోగాల నుంచి బాగుపడతారు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, భాషలు కూడా మాట్లాడతారు. తెలుసా, భాషలు కూడా భాషలు మాట్లాడాలండి, ఖచ్చితంగా భాషలు మాట్లాడాలి. అపవాదుని ఎదిరించాలి, భాషలు మాట్లాడాలి, అన్ని భాషలు మాట్లాడి ప్రార్థనలో బాగా బలంగా ఉండాలి. ఈరోజు నాడు నీ కుటుంబంలో శ్రమలు ఉన్నాయా, నీకు అనారోగ్యాలు ఉన్నాయా, నీకు అప్పులు ఉన్నాయా, నీకు రకరకాలుగా శోధించబడి బాధించబడి వేధించబడుతున్నావా? ఉపవాసములతో ప్రార్థన చేయి, ఆత్మాభిషేకం పొందుకో. ఎంత పెద్ద శోధన అయినా, 30 సంవత్సరాల శోధన ఒకే దెబ్బకి దేవుడు న్యాయం చేశాడు. దేవుడు అన్యాయం ఎవరికి చేయడు, సర్వశక్తి గల దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ప్రియులారా గమనించండి, ప్రార్థన కలిగిన దైవజనుడు, అభిషేకం కలిగిన దైవజనుడు, అభిషేకం కలిగిన సంఘము ఉంటే ఆ సంఘమే ఎత్తబడుతుంది, ఎత్తబడే గుంపులు మనం ఉంటాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఈ స్థలం నుంచి వెళ్తావా? పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఈ లోకంలో జీవించి రేపొద్దున పరలోకానికి వెళ్లకుండా ఉంటావా? వద్దు, మనం పరిశుద్ధాత్మతో నింపబడదాం. పరిశుద్ధాత్మ శక్తి, అన్య జనులు సహితం పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడి భాషలు మాట్లాడారు. దేవుని గణపరుద్దాం మనం. అన్య జనులు సహితం భాషలు మాట్లాడుతున్నారు, అన్య జనులు భాషలు మాట్లాడుతున్నారు. అందరూ అడిగారు ఏంటిదంటే, మనలాగే భాషలు మాట్లాడుతున్నారు అని వెంటనే వాళ్ళకి బాప్తిజం ఇచ్చేశారు. బాప్తిస్తానికి ముందే భాషలు మాట్లాడి యోహాను శిష్యుల దగ్గరికి పౌలు వెళ్తే కూడా అసలు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలదు, వెంటనే ఆయన ప్రార్థన చేయగానే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరికీ యేసునామలో బాప్తిజం ఇచ్చేశాడు. ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఆత్మ లేకపోతే, ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈరోజు దేవుని ఆత్మ మనం పొందుకోవాలి. ఈరోజు నుంచి అయినా చిన్న చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఆత్మ నాకు దయచేయి, నీ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు ప్రభువా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మైక్ పట్టుకున్నావు. ఉండేది మా సొంతం గోపాలపేట మైపునారు. మాబునారా, మీకు వచ్చి నేను 10 ఏళ్ళు. అసలు మీ భార్యకి ఏమైంది? ఆమెకు కిడ్నీ రాళ్ళు వచ్చినాయి, ఒకసారి కిడ్నీ రాళ్ళు వచ్చినాయి, తీర్పిచ్చినాము. అయితే వస్తే బర్బం పెట్టిండ్రు, బర్బం పెట్టినాక తీసిపోయినాక బాగా గ్యాసు, కిడ్నీ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, కాలు అయితే చాలా బాధ, కూర్చోలేని స్థితి, లేవలేని స్థితి. అసలు కూర్చుని లేవాలంటే కళ్ళ పొడి తిరిగేది. నాకైతే చాలా బాధగా అనిపించింది, చర్చి లేని డాకర్లు, పెద్ద పెద్ద డాకర్లకైనా ఏం లేదు, రక్తం లేదు, ఇంకో గర్భవతి, గ్యాస్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం అని చెప్తుంటారు, కానీ ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అసలు అన్నయం అయితే లేదు. ఇంకా ఎంకలకి ఎక్సర్ ఇప్పిస్తే ఎంకలు అరిగిపోయినామా అని చెప్పారు. ఎంకలు యశోదలోనా? యశోద హాస్పిటల్ ఎంకలు అరిగిపోయింది చెప్పారా? ఏ ఎంకలు అరిగిపోయినాయి? కాళ్ళయా, చేతులయా, నడుము ఎముకలు అరిగిపోయినా? అరిగిపోయినా అని చెప్పారు. ఈమె వచ్చింది ప్రాబ్లం ఏంటంటే నడుములు ఎముకలు అరిగిపోయినాయి, నడుము పనిచేయట్లేదు. ఎన్ని సంవత్సరాలు బట్టి పనిచేయట్లేదు? 8 సంవత్సరాలు బట్టి. ఎన్ని డాకన్లు వచ్చినా తిన్నట్లా ఉంది, ఏడుస్తూనే ఉంది. ఎన్ని డాకన్ చూపించినా తింటేనే ఉంది, గోలు వేసుకుంటూ ఉంది, ఇంకా ఏడుస్తూనే ఉంది తెల్లాలు పగులు. ఒక టీవీలో చూసింది మా ఇంట, టీవీ ఉంది కాబట్టి టీవీ కాడ చూసింది, ఏమనే
ఈ ఒక్కసారి నన్ను గుర్రం కూడా ఏడా ఉందంటే నేను చూసిన గుర్రం కూడా ఇటుకెళ్ళి పనిచేసినాడు మొత్తం. ఈయన దగ్గరనే ఉందంటే అగో అయ్యగారు వాక్యం చెప్తున్నాడు మస్తు విడుదలైతుంది అన్నారు. ఆడికి ఒక్కసారి తీసుకోపోయి నన్ను ఎక్కడ తీసుకోపోకున్నసారి అన్నది. పోయిన వారం ఇక్కడికి వచ్చేసాను, ఇప్పుడు కొంచెం నయం ఉంది. పోయినసారికి చేసింది కాబట్టి నయమైపోయింది మొత్తంలో, మొత్తం నయమైంది. ఇంకా ఒకసారి పోదాం పండి అయ్యతోనికి అన్ని తీస్తారు చక్క చేస్తాడని చెప్పి ఇంకా తోరుకొని వచ్చింది. ఈ వారం కూడా ఎన్ని విధాల వాడి 24 గంటలు ఏడ్చుకుంటా తూడుచుకుంటా ఎన్ని చేసినా అది పనిచేయలేదు. ఏంది దేవుడు నన్ను ఇంత కార్యం చేస్తున్నాడు. ఈ కార్యం మాటకు ఇక గురుగూడ గేట్ కాడ ఈ ప్రాంతంలో ఈ అయ్యగారికి పోయిన శనివారం వచ్చిన కాబట్టి ఇక్కడ విడుదల అయ్యేది ఉన్నది. అది అది పట్టి ఇది దేవుని విశ్వాసమే మనకు కాదు. నా విశ్వాసం పనిచేయలేదేమో నాకు ఇంతవరకు. నిజంగా ఆమె నడుము కదిలించలేని బాత్రూములకు వెళితే కూడా ఎంత ఆ పరిస్థితి, నడుము కదిలించలేక 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు నీకు ఏమనిపించేదమ్మా? అసలు అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి. డిప్రెషన్ అసలు ఉండేది, ఏడుతుంది, మాట్లాడితే ఏడుతూ 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేస్తే అప్పుడు విడుదల పొంది అప్పుడు నవ్విందండి. ఆవిడ కూర్చుంటే లేవలేని లేస్తే కూర్చోలేని కండ్లకు నీళ్ళు వచ్చే గంట సేపు తండ్లాడుకు వంట నేనే చేస్తున్నా. 8 ఏళ్ళప్పుడు నేనే చేస్తున్నా వంట. 8 ఏళ్ళు ఈ కష్టం మస్తుగా తిట్టిన చాలా మందికి చెప్పారు తిన్నామా నువ్వు తింటే ఏం కాదు తినాలి అన్నది. తినలేకపోయింది అది పట్టుకొని తినలేకపోయిన పరిస్థితి. పరిస్థితి అలా టాబ్లెట్లు వేసుకునేది పడుకునేది ఇంక వేసయ్యా వేసయ్యా నీకు అల్లాడిపోయేదాన్ని. కొంచెం ఇప్పుడు లేచి వెళ్ళడు లేవట్న కూర్చోబట్టినాడు. ఈ ఒక్క వారం లోపల ఆమె అంటే ఎముకలు అరిగిపోయినంట, నడుములో ఎముకలు అరిగిపోయినని చెప్పారంటే నడుములో ఎముకలు అరిగిపోయినని హాస్పిటల్లో ఎన్నోసార్లు ఇన్నుండే రిపోర్ట్లు మస్తు క్యానింగ్లు చూపించిన చూపిస్తే దాంట్లో ఏం వెళ్తలేదు. క్యానింగ్ల మటుకు ఏమి వెళ్ళడం లేదు. కొంచెం చిన్న చిన్న ఉంటే అవి ఏం పెద్ద కాదని చెప్తున్నాం డాక్టర్. ఏమోనే ఏడు పెడుతుంది దాని ఒకసారి మళ్ళీ క్యానింగ్ చూపిద్దామని అనుకున్న సమయంలోనే ఏముండి ఒక్కసారి గుర్రం కూడా పోతాం పా అన్నది. సరే నిన్న మొన్న శనివారం బంద్ చేసుకొని గుర్రం కూడా తీసుకొచ్చాను ఇక్కడ. ఇంకా కొంచెం ఉంది ప్రతిఫలం వచ్చేసిందా? ఆమే యేసునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఎంతమంది జీవితాలు అల్లాడిపోతుందంటే ఈ మోకాళ్ళు అరిగిపోయినని ఆపరేషన్ జరుగుతుంది, నడుము ఎముకలు అరిగిపోయినా దేని పనికి రాకుండా అయిపోతున్నారు. మరి తల్లి నిన్న ఈ నొప్పులేమో కానీ ఆ ముఖం అయితే చూడలేకపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నువ్వంటే ఏడుతుంది, ఆమెంటే కళ్ళల్లో నుంచి కారిపోతున్నాయి నీళ్ళు. నాకేంటి ఈమె ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది. ఏడవటమే ఈయన కూడా కళ్ళల్లో నుంచి నీళ్ళు తెస్తున్నాడు ఏడవటమే. మరి వీళ్ళు ఏమనుకున్నావు నాకు తెలియదు. ఫస్ట్ ఈమెకి ప్రార్థన చేశాను, ఈరోజు నవ్వు ముఖంతో ఈ స్థలానికి వచ్చారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎస్ఐ ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3914105083 7 IFSI కోడ్ SBIN 00130032 రాయదర్గా బ్రాంచ్ మణికొండ.